అందరికీ నమస్కారము. ఈ సమాచారం మీకోసం ప్రత్యేకము, ఎందుకంటే భారతదేశంలో కరోనా వ్యాధి వికృత రూపం దాల్చకముందే ఈ సమాచారాన్ని మీరు శ్రద్ధగా వింటారని మేము ఆశిస్తున్నాము. ఎవరికైనా కానీ కరోనా వ్యాధి సోకిందని అనుమానం ఉన్నా లేక సాధారణమైన దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నా దయచేసి వెంటనే కరోనా పరీక్షలు చేయించుకునేదానికి తొందరపడవద్దండి. ఎందుకంటే మన దేశ జనాభా మీకు తెలుసు 140 కోట్ల మంది మన దేశంలో ఉన్నారు. ప్రస్తుతము మనకు ఉండే కిట్ల సామర్థ్యం, టెస్ట్ చేసే సామర్థ్యం బహుశా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండవచ్చును. ఈ కిట్లతో అందరికీ టెస్ట్ చేయటం అనేది సాధ్యం కాదు. ఒకవేళ చేసినా కానీ పెద్ద ప్రయోజనం అంటూ ఉండదు. నేను మా హాస్పిటల్స్లో ఉండే నిపుణులతో సంప్రదించి ఈ క్రింది విషయాలు మీకు తెలియజేయుచున్నాను. ఒకవేళ ఎవరికైనా కానీ కరోనా ఉన్నట్లు అనుమానం ఉన్నా లేదా సాధారణమైన దగ్గు జలుబు జ్వరము ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు మొట్టమొదట చేయవలసిన పని వాళ్ళ ఇంటిలో ఒక గదికి మాత్రమే పరిమితమై వ్యాధి లక్షణాలన్నీ మనము గమనిస్తూ ఉండాలి. మొదటిలో కొంతమందికి కరోనా సోకినా ఏ లక్షణాలు లేకోకుండా కూడా ఉండవచ్చును, లేదా కొంతమంది మొదటి రోజు కొంచెం అలసటగాను 2వ రోజు 3వ రోజు దగ్గు జ్వరము గొంతు నొప్పి గొంతులో గరగర లాంటి లక్షణాలు ఉండవచ్చును. తర్వాత 4వ రోజు 5వ రోజు తలనొప్పి వస్తూ పోతూ ఉండవచ్చును, లేదా కొంతమందికి అజీర్ణము లేదా విరోచనాలు ఇటువంటివి కావచ్చును. తర్వాత 7వ రోజు 8వ రోజు ఈ వ్యాధి లక్షణాలు మనం గమనిస్తూ ఉంటే గిన ఎక్కువ కావచ్చును లేదా తక్కువ కావచ్చును. ఒకవేళ ఈ వ్యాధి లక్షణాలు తక్కువగా అవుతూ మనము శక్తిని పుంజుకుంటూ మనం బెటర్గా ఫీల్ అవుతూ ఉంటే మనము ఈ వ్యాధికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకొని మనము ఈ వ్యాధి నుంచి నయం అవుతున్నామని చెప్పేసి అనుకోవచ్చు. ఈ సమయంలో మనము మనకు టెస్ట్ చేసుకునే అవసరం అనేది ఉండదు. ఎందుకంటే మనము దాదాపు వ్యాధి నుంచి మనము బయటపడుతున్నట్లు భావించవచ్చును. ఒకవేళ ఈ సమయంలో మనము మనకుండే వ్యాధి లక్షణాలు ఇంకా ఎక్కువగా అవుతుంటే మనము కోవిడ్ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి వెంటనే టెస్ట్ చేసుకునేదానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది ఈ పరిస్థితుల్లో చాలా ముఖ్యం. మనము ఇంటికి పరిమితమైనందువలన ఒకవేళ పొరపాటున మనకి వ్యాధి ఉన్నా మనము వేరే వాళ్ళకి వ్యాధి ఇవ్వకుండా మన సమాజాన్ని మనము రక్షించిన వాళ్ళు అవుతాము. ఒకవేళ మనకి వ్యాధి లేకపోతే ఇంటికే పరిమితమైనందువలన మనము వేరే వాళ్ళ నుంచి మన వ్యాధిని సంక్రమించుకోకుండా మనం రక్షించబడతాం. ఈ విషయాలే కాకుండా మీకు ముఖ్యమైన విషయాలు తెలియజేయటం ఏమనగా, మీరు
దయచేసి గుంపులు గుంపులుగా ఉండేదానికి ప్రయత్నించవద్దండి. మనము గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు, మనలో వ్యాధి ఉన్నప్పుడు మనము ఆ గుంపులో చాలామందికి వ్యాధి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ గుంపును మనం నివారించినప్పుడు మనము మన దగ్గర వ్యాధి ఉన్నా మనము ఎక్కువ మందికి వ్యాధిని సంక్రమించకుండా చూడటం అనేది జరుగుతుంది. లేదా మనము ఆ వ్యాధిని వాళ్ళ నుంచి మనకి సంక్రమించకుండా మనము మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిరంతరము చేతులు కడుక్కోవటం అనేది సబ్బుతో ముఖ్యం. కనీసము 20 సెకండ్లైనా మనం సబ్బుతో చేతిని కడుక్కోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖాన్ని పదే పదే తాకపోకుండా వేరే వాళ్ళతో మనం కలిసినప్పుడు 2 మీటర్ల దూరాన్ని పాటించి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మనము నమస్తే అనే మన సాంప్రదాయంతో వాళ్ళని పలకరించటం అనేది చాలా ముఖ్యం. దయచేసి ప్రయాణాలు చేయొద్దండి. ఫంక్షన్లకు, మ్యారేజ్, బర్త్డే పార్టీలకు ఇటువంటి దానిలకి హాజరు కావద్దండి. ఒకవేళ దగ్గు జలుబు ఏమైనా ఉన్నచో మీరు మాస్క్ ధరించండి. ఒకవేళ మాస్క్ అవైలబుల్గా లేకపోతే కర్చీఫ్ కానీ రుమాల్ కానీ నోటికి అడ్డం కట్టుకోండి. మనము ఇవన్నీ పాటించి మన సమాజాన్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి, రక్షించుకునేదానికోసము మీరందరూ పాటుపడతారని, ఈ విషయాలను మీరు శ్రద్ధగా ఆలకించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నాను. నమస్తే.